ఆత్మకూరు మండలం ఔజ్ బుజుర్గ్ గ్రామంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించినందుకు కేవీపీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద సంపత్, ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముఖ్యర ముఖేష్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు కావాలనే ధ్వంసం చేశారని, దళిత బహుజన సంఘాల నిరసన ధర్నాలతో ప్రభుత్వం దిగివచ్చి అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించినందుకు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలానికి 2 గుంటల భూమిని కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల ఎంపీపీ మార్క సుమలత రజనీకర్, గ్రామ సర్పంచి రబియా బి హుసేన్, కేవీపీఎస్ మండల అధ్యక్షుడు దామెర రాజు, మండల ప్రధాన కార్యదర్శి హర్షం రాంకి, ఉపాధ్యక్షుడు జన్ను మహేందర్, శాంపేట మండల అధ్యక్షుడు బొట్ల కుమారు, మామిడి రమేష్, విశ్వరత్న సమాజ నిర్మాణ వ్యవస్థాపకుడు పెండేల భిక్షపతి, అధ్యక్షులు మామిడి మహేందర్, పెండేల కరుణాకర్, ఉప్పరి శ్రీకాంతు, మొగిలి దుప్పటి మహేందర్, మొగిలి మంగళంపల్లి ఓదేలు, బన్నీ నవీన్, సారంగపాణి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.